ఇది ఎక్కడమ్మా, మేక్ ఏ కంపెనీ? మేక్ ఏ కంపెనీ? మేక్ ఏ ఊరు? మేక్ మేక్ ఎక్కడ, ఏ కంట్రీ తయారు తయారు చేస్తారు అడుగుతారు, అక్కడ ఇది స్వీడన్దేనా? కొన్ని ఇండియా కూడా ఉంటాయి కదమ్మా, అందుకని కొన్ని ఇది ఎక్కడ తయారు చేయాలి సుమారుగా? ఇది చైనానా? కానీ మనం చేయించినంత స్ట్రాంగ్ ఉండవు కదా ఇవి, మనం చేయించింది కదా సార్. ఇప్పుడు చేయించుకున్నదేమో ఒక ప్లేస్ లో పర్మనెంట్ గా ఉంటది. అవును అది స్టాండర్డ్ గా ఉంటది. ఇప్పుడు ఇప్పుడు షిఫ్టింగ్ కనుక మళ్ళీ అది చేయించిన దాన్ని షిఫ్టింగ్ చేయాలంటే దానికి డబుల్ అవుతుంది డబుల్ ఖర్చు. ఇప్పుడు ఏ పొద్దు షిఫ్ట్ చేసినారు, ఏం చేస్తారు, అన్ని ఊడి బిగించేసి పట్టుకుపోతారు, తీసుకెళ్ళచ్చు. నెల రెండు బాక్సులు అయిందో అంతే అయితే పబ్లిక్ కవర్లో దుట్టుకుంటాడు వెళ్ళిపోతారు. మీరు మీరే తీసుకొచ్చి మీరు తీస్తారు. అంతే, ఇవి వేసేసి ఇటు వచ్చి కొత్త ఏమి ఉండవు, అంతే ఇవన్నీ ఉండవు, అంతే ఈ కాటన్స్ ఉండవు, అంతే అంతే బబుల్స్ కవర్తో వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళ కోసం ఐకే కొన్నది ఎక్కువ, అంతే వాళ్ళు మాలాంటి పర్మనెంట్ ఉండే వాళ్ళు కొనరు. ఇప్పుడు పర్మనెంట్ కూడా మొత్తం చేసుకుంటే మొత్తం వాళ్ళు కూడా గ్యాప్ ఆకుండా